హలో పిల్లలు, ఈ వీడియోలో మనం డబ్బుని కూడడం మరియు తీసివేయడం నేర్చుకుందాం. గోలు పుట్టినరోజు వస్తోంది మరియు స్నేహితులందరూ అతని కోసం బహుమతిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు. షేర్ ఖాన్, అప్పు మరియు రాజు కలిసి ఒక బహుమతిని కొంటారు మరియు మీను, బబ్లు మరియు చందా కలిసి మరో బహుమతి కొంటారు. రండి, షేర్ ఖాన్, అప్పు మరియు రాజు కలిసి ఏ బహుమతి కొనాలనుకుంటున్నారో చూద్దాం. ముగ్గురు స్నేహితులు గగ్గు బొమ్మల దుకాణానికి వచ్చారు. వారు ఒక టోపీ మరియు ఒక పెన్సిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. టోపీ ధర 80 రూపాయలు మరియు పెన్సిల్ ధర 12 రూపాయల 50 పైసలు. పిల్లలు, బహుమతిని కొనుగోలు చేయడానికి వారు మొత్తం ఎంత డబ్బు చెల్లించాలో మీరు చెప్పగలరా? దీన్ని చేయడానికి మనం ఏ ప్రక్రియను ఉపయోగించాలి? కూడిక అంటే ఎడిషన్. ముందుగా పైసల సంఖ్యలను కూడుతాము. టోపీ ధరలో పైసల సంఖ్య ఉన్నదా? లేదు. పెన్సిల్ ధరలో పైసల సంఖ్య ఉందా? ఉంది. 50 పైసలు. 0 పైసలకు 50 పైసలు కూడితే ఎన్ని పైసలవుతాయి? సరిగ్గా చెప్పారు, 50 పైసలు. ఇప్పుడు మనం రూపాయల సంఖ్యలను కూడదాం. ఇక్కడ టోపీ ధర 80 రూపాయలు మరియు పెన్సిల్ ధర ఎన్ని రూపాయలు? 12 రూపాయలు. 80కి 12 కూడితే అవుతుంది 92 రూపాయలు. ఈ విధంగా రెండు వస్తువుల మొత్తం ధర 92 రూపాయలు మరియు 50 పైసలు అవుతుంది. దీన్ని మనం రూపాయల రూపంలో బిందువుని ఉపయోగించి ఎలా రాయాలి? సరిగ్గా చెప్పారు. బిందువు ఎడమవైపు రూపాయల సంఖ్య మరియు కుడివైపు పైసల సంఖ్య రాస్తాము. ముగ్గురూ కలిసి టోపీ మరియు పెన్సిల్ ధర చెల్లించి బహుమతిని కొనుగోలు చేశారు. ఇప్పుడు మీను, బబ్లు మరియు చందా కలిసి ఏ బహుమతి కొనుగోలు చేస్తున్నారో చూద్దాం. వారు ముగ్గురూ కలిసి వదరుపోతు బాబాయ్ దుకాణానికి వెళ్లారు. వారు గోలు కోసం బహుమతిగా ఒక కొత్త చొక్కాని కొనుగోలు చేస్తున్నారు. చొక్కా ధర 125 రూపాయల 50 పైసలు. వారు బాతుబాబాయికి ఒక 150 రూపాయలు ఇచ్చారు. బాబాయ్ వారికి ఎన్ని రూపాయలు తిరిగి ఇవ్వాలో మీరు చెప్పగలరా? పిల్లలు, ఇది తెలుసుకోవడానికి మనం ఏ ప్రక్రియను ఉపయోగించాలి? అవును, తీసివేత, సబ్ట్రాక్షన్. దీనిని మనం ఈ విధంగా తీసివేత రూపంలో రాయవచ్చు. పిల్లలు, తీసివేత చేసే సమయంలో మనం ముందుగా పైసల సంఖ్యను తీసివేస్తాము. 150 రూపాయలలో ఏదైనా పైసల సంఖ్య ఉందా? లేదు. తరువాత మనం 125 రూపాయల 50 పైసలలోని 50 పైసలను 150లోని 0 పైసలలో నుండి ఎలా తీసివేస్తాము? మీకు తీసివేత పాఠంలో నేర్చుకున్న అప్పు అంటే బారో తీసుకునే పద్ధతి గుర్తుందా? ఇక్కడ కూడా మనం అప్పు అంటే బారో తీసుకునే పద్ధతిని ఉపయోగిస్తాము. 1 రూపాయి ఎన్ని పైసలకి సమానం? 100. మనం 150లో నుండి 1 రూపాయిని అప్పు అంటే బారో తీసుకుంటాము. దీనిని మనం ఈ విధంగా 150ని కొట్టివేసి 149 రాసి చూపుతాము. ఇప్పుడు మనం 150లోని అప్పు అంటే బారో తీసుకున్న 100 పైసలలో నుండి 125 రూపాయల 50 పైసలలోని 50 పైసలను తీసివేస్తే ఎన్ని పైసలు మిగులుతాయి? సరిగ్గా చెప్పారు, 50 పైసలు. ఇప్పుడు మనం రూపాయల సంఖ్యలను తీసివేస్తాం. 149లో నుండి 125 తీసివేస్తే మిగులుతాయి 24 రూపాయలు. ఈ విధంగా బాబాయ్ వారికి 24 రూపాయల 50 పైసలు తిరిగి ఇవ్వాలి. బాబాయ్ వారికి 24 రూపాయల 50 పైసలు తిరిగిచ్చారు. ముగ్గురు మిత్రులు చొక్కా తీసుకుని అక్కడి నుండి ఉత్సాహంగా ఇంటికి తిరిగి వెళ్లారు.
మరుసటి రోజు గోలు తన పుట్టినరోజునాడు వారి బహుమతులు చూసి అతను ఆనందంతో నాట్యం చేయడం ప్రారంభించాడు. అందరు మిత్రులు కలిసి గోలు యొక్క పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ వీడియోలో మనం డబ్బుని కూడడం అంటే ఎడిషన్ మరియు తీసివేయడం అంటే సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో దీని గురించి మరింత తెలుసుకుందాం.